ఆ బాక్సు తెరుచుకుని ఉంటే ఆ పల్లెల్ని ఉపద్రవం ముంచేసేది. అసలు మా రాష్ట్రంలో సిబిఐ రావద్దు, వస్తే ఉల్టా కేసులు పెడతాం. అసలు ఎన్ఐఏ ఎవరు? మా రాష్ట్రంలో కేసులు వాళ్ళెవరో టేకప్ చేయడానికి. కోడికత్తి కేసు వివరాలే ఇవ్వం పోండి. ఈ మధ్య ఏపీ కేంద్రం నడుమ ఈ పంచాయతీ నడుస్తున్న సంగతి తెలుసు కదా. కానీ ఈ విషయంలో మాత్రం ఏపీ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఏపీ పోలీసులు, ఓఎన్జీసీ, ఎన్డీఆర్ఎఫ్ సంయుక్తంగా తిప్పలపడ్డాయి, ఎట్టకేలకు సాధించాయి. ఏదో అల్లాటప్ప కేసు అనుకుని మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలాగా లైట్ తీసుకోకండి. అనుకోనిది జరిగి ఉంటే కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాలు మఠాష్ అయిపోయేవి. అత్యంత ప్రమాదకరమైన అణుధార్మికతతో నాగసాకి హీరోషీమాలుగా మారేవి. ఆశ్చర్యపోతున్నారా? మొదటి నుంచి ఆలకిద్దాం. జనవరి 14 అంటే 10 రోజుల క్రితం ఓఎన్జీసీ ఇంటర్నల్ ఆడిట్లో ఓ విషయం బయటపడింది. ఏంటయ్యా అంటే ఓ బాక్స్ మిస్ అయింది. అందులో CCM-137 అనే అణుధార్మిక పదార్థం ఉంది. పెట్టెలోనే ఉంటుంది. తాళాలు కానీ ఎవరికైనా దొరికిందా? పగలు కొడతారా? ఎవరైనా సంఘ విద్రోహ శక్తులకు దొరికి ఉంటుందా? ఇది ఆందోళన. బొమ్మూరు పోలీసులకు రిపోర్ట్ చేశారు ఓ ఎన్జీఓ అధికారులు. బంటుమిల్లి నుంచి కలిదిండి మీదుగా రాజమండ్రికి దాన్ని ఓ ట్రక్లో తీసుకొస్తుండగా మిస్ అయిందని చెప్పారు. మొదట దీని తీవ్రత స్థానిక పోలీసులకు అర్థం కాలేదు. ఏదో 100 కోట్ల విలువైన యంత్రం, ఏదో మిస్సింగ్ అంటూ కొన్ని పత్రికలు రాశాయి. ఇంకెవరో పెద్దగా పట్టించుకోలేదు. తెలుగు మీడియా అయితే చేతులు ఎత్తేసింది. ఓఎన్జీసీ ఏ రిస్కు తీసుకోదలుచుకోలేదు. ఎన్డీఆర్ఎఫ్ సాయం అడిగింది. 2 విభాగాల టీమ్స్ ఆ ట్రక్ బయలుదేరిన పాయింట్ నుంచి దారి పొడుగునా 8 రోజులుగా చెక్ చేస్తాయి. కనిపించిన వారినల్లా ఫలానా బాక్స్ చూశారని అడుగుతూ దారికి అటువైపో ఇటువైపో పడిందేమోనని స్వయంగా వెతుకుతూ ఎఫర్ట్ పెట్టారు. అణుధార్మిక పదార్థాన్ని ట్రేస్ చేయగల అత్యాధునిక డిటెక్టర్లను వాడారు. ఇదంతా గమనించాక పోలీసులు కూడా సీరియస్నెస్ గుర్తించి తమ దర్యాప్తు సాగించారు. రెవెన్యూ స్టాఫ్ సాయము తీసుకున్నారు. ఎట్టకేలకు ఓ చిన్న సమాచారం దొరికింది. తీగలాగారు. లేదు లేదు, ఆ తీగను పట్టుకుని తామే వెళ్లారు. అది ఓ ఇనుపుతుక్కు షాపులోకి దారితీసింది. అర్థం కాలేదా? అవునండి, సదరు ట్రక్ డ్రైవర్ అసలు ట్రక్ తలుపులు కూడా సరిగ్గా వేయకుండానే ట్రక్ను నడిపించాడు. అత్యంత భద్రతతో రవాణా చేయాల్సిన ఆ అణుధార్మిక పదార్థం ఎక్కడో జారి పడిపోయింది. ఇది ఓఎన్జీసీ నిర్వాకం, నిర్లక్ష్యం. అది ఎవరికో దొరికింది. ఏదో పనికిరాని ఇనుప వస్తువు అనుకుని ఇనుప తుక్కు షాపులో అమ్మేసి వెళ్ళిపోయాడు. ఎంతకు? 400 రూపాయలకు. ఈ షాపు నడిపించేది ఓ తల్లి, ఓ కొడుకు. దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. బయటి వైపున్న తాళం పగలు కొట్టేశారు. లోపలి వైపు ఉండే తాళాన్ని ఎలా తెరవాలో తెలియలేదు. కాస్త ప్రయత్నించినా పగలలేదు. సర్లే, ఒకరోజు ఆగి పవర్ మెషిన్ తెచ్చి ఆ తాళం కూడా పగల కొట్టేసి క్రష్ చేసి ఇతర తుక్కులో కలిపేద్దాం అనుకున్నారు వాళ్లే వీళ్ళు. పాపం వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్ళకేం తెలుసునని పోలీసులు, ఓఎన్జీసీ, ఎన్డీఆర్ఎఫ్ మనుషులు అర్ధరాత్రి ఆ షాప్ తెరిపించారు. డిటెక్టర్లు కూడా ఆ షాపులో ఉన్నట్టే సూచిస్తున్నాయి. హడావిడిగా ఆతృతగా ఆ బాక్స్ పరిశీలించి సేఫ్గా ఉందని తెలిసి 8 రోజులుగా ఉత్కంఠగా తిరుగుతున్న స్టాఫ్ తేలికగా ఊపిరి పీల్చుకుంది. అవును, దాన్ని క్రష్ చేసి ఉంటే ఏం జరిగేది? అత్యంత తీవ్రమైన అణుధార్మికత కనీసం 5 కిలోమీటర్ల దాకా వ్యాపించేది. గాలి, నీరు, నేల అన్నీ కలుషితమయ్యేవి. క్యాన్సర్లకు దారితీసింది. వెరసి ఓ ప్రాంతం చెప్పరాని నష్టాలకు గురై ఉండేది. ఇంతకీ ఆ రేడియో యాక్టివ్ పదార్థాన్ని దేనికి వాడతారు? ఓఎన్జీసీకి అది దేనికి ఉపయోగపడుతుంది? ఇది ప్రశ్న. ఇప్పుడు ఆ బంటుమిల్లి పరిసరాల్లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేస్తోంది. 3000 మీటర్ల లోతు దాకా ముడి వనరుల్ని పసిగట్టడానికి, అవేంటో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందట. అదండి కదా. అవును, మన మీడియాలో ఇదేమైనా విన్నట్లు చూసినట్లు గుర్తుందా మీకు? ది హిందూలో మాత్రం ఈ బాక్స్ దొరికిందనే ఓ చిన్న వార్త లోపల పేజీల్లో కనిపించింది. ఏ విషయంలోనైనా సరే కేంద్రానికో ఇతరులకో క్రెడిట్ ఇచ్చే అలవాటు మన పోలీసులకు ఉండదు కదా. మేమే కనిపెట్టి ముప్పు నివారించామని చెప్పేసుకుంటున్నారు ఇప్పుడు. పోనీలేండి, ఎవరు చేస్తేనేం? ఓ ముప్పు తప్పిందిగా.